Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎన్నికల ఫలితాల అంచనాలలో అడ్డంగా దొరికిపోయిన ప్రశాంత్ కిషోర్. ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి, ఫలితాలపైన అంచనాలు వెలువడుతున్నాయి. సీఎం జగన్ 2019 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమాగా చెప్పుకొచ్చారు. టీడీపీ కూటమి నేతలు గెలుపుపైన విశ్వాసంతో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఐపాక్ టీంతో సమావేశం సమయంలో ప్రశాంత్ కిషోర్ ఊహించని సీట్లు వస్తాయని పేర్కొన్నారు. దీనికి పీకే కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు సీఎం అవుతారని చెప్పారు. ఇదే సమయంలో ప్రశాంత్ కిషోర్ ఎన్నికల అంచనాల విషయంలో అడ్డంగా దొరికిపోయారు. ఏపీ ఎన్నికలలో గెలుపు ఎవరికి దక్కుతుంది అనేది ఇప్పుడు ఉత్కంఠ పెంచుతోంది. వైసీపీ టీడీపీ కూటమి గెలుపుపైన ధీమాగా ఉన్నాయి. 2019 ఎన్నికలలో వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చంద్రబాబు వైపు చేరారు. ఎన్నికలలో జగన్ ఓటమి ఖాయమని ప్రశాంత్ కిషోర్ చెబుతూ వచ్చారు. ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపైన జగన్ స్పందించారు. పీకే ఊహించని సీట్లను ఈసారి వైసీపీ గెలవబోతోందని ధీమాగా చెప్పారు. మరోసారి చంద్రబాబు గెలుపు ఖాయమంటూ చెప్పుకొచ్చారు. తాజాగా సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్ ఇంటర్వ్యూకు పీకే హాజరయ్యారు. అందులో భాగంగా గతంలో పీకే చెప్పిన ఎన్నికల ఫలితాలపై కరణ్ థాపర్ ప్రశ్నించారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ఓడిపోతుందని, తెలంగాణలో టీఆర్ఎస్ గెలుస్తుందని గతంలో పీకే చెప్పిన అంశాలను గుర్తు చేశారు. దీంతో ప్రశాంత్ కిషోర్ అసహనం వ్యక్తం చేశారు. తాను అలా చెప్పినట్లు వీడియో రికార్డులు ఉంటే చూపించాలని డిమాండ్ చేశారు. ఎవరో రాసుకున్న దానికి తాను బాధ్యుణ్ణి కాదని సమాధానమిచ్చారు. ఎన్నికల ఫలితాల జోస్యంపై అంత ధీమాగా ఎలా చెప్పగలరని కరణ్ ప్రశ్నించారు. ఈ విషయాన్ని వదిలేసి మరో ప్రశ్నకు వెళ్లాలంటూ పీకే సమాధానం దాటవేశారు. దీంతో ఇప్పుడు ఏపీలో ప్రశాంత్ కిషోర్ చెప్పిన ఎన్నికల జోస్యంపైన చర్చ మొదలైంది. ప్రశాంత్ కిషోర్ గత 3 నెలల కాలంగా టీడీపీతో టచ్లో ఉన్నారు. పోలింగ్ ముందు రోజు సైతం ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ను కార్నర్ చేశారు. జగన్ పైన ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని చెప్పుకొచ్చారు. ఇక పోలింగ్ తరువాత మరోసారి పీకే గతంలో చెప్పిన విధంగానే జగన్ ఓటమి ఖాయమని వ్యాఖ్యానించారు. దీనిపైన వైసీపీ నేతలు సీరియస్గా స్పందించారు. ఇక జూన్ 4 వెల్లడి కానున్న ఫలితాలలో ప్రశాంత్ కిషోర్ జోస్యం నిజమవుతుందా, జగన్ ధీమా నిలబడుతుందా అనేది స్పష్టం కానుంది.